पश्चिम गोदावरी जिला देंदलूर ग्राम पंचायती हाईस्कूल पक्कने रोड चत्ता चदारं पेरुकुपोई पट्टिंचुकुने नादुडे करवय्याडनी स्थानिकुलु ध्वजमेत्तारु। दीनी वल्ल परिसर प्रांताल वारु अनारोग्यं पालवुतुन्नारन्नारु। ई विषयंपै अधिकारुलकु तेलियजेसिना एवरू स्पंदिंचडं लेदन्नारु। अधिकारुलु वेंटने चर्य तीसुकुनि ई ग्रामंलो उन्न समस्यलनु परिष्करिंचालनि स्थानिकुलु वेडुकुंटुन्नारु। దెందులూరు గ్రామంలో పంట పోతులు కాని ఈ డ్రైనేజీలు కాని పూర్తి తీసేవాళ్ళేరండి, అది అవతల చూపించిన పంటకాలం అది అది చాలలోకి వెళ్ళిపోతే ఈ చెత్త చెదారు చాలలోకి వెళ్ళి పంటలు పండట్లేదని రైతులు గోల చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి దోమలు తెల్లారలేతి ఇంకొని ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. డ్రైనేజీ నీళ్ళు పట్టించుకునే నాదుడే లేదు. ఇంత మేజర్ పంచాయతీలో కనీసం చెత్త చెదారం తీసి ఈ డ్రైనేజీలు కూడా క్లీన్ చేయట్లేదు. అలా ఉంది ఈ దెందులూరు గ్రామ పంచాయతీ వ్యవస్థ. దీన్ని మీరు చక్కదిద్దాలని కోరుకుంటూ ఎంతవరకు వివరిస్తున్నాను. నేను దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ వన్. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీటీసీ మొన్న గెలుపొందానండి రీపోలింగ్లో. ఇక్కడ పంచాయతీ వచ్చి ఇక గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ ఇప్పుడు మీకు చూపించాను, వీడియో చూపించి కూడా తీశాను. ఆయన ఎన్నిసార్లు చెప్పినా సరే పంచాయతీ వాళ్ళు ప్రెసిడెంట్ గారు కానీ ఈవో గారు ఎవరో పట్టించుకుంటున్నారు. మా ఊర్లో ఈ కరోనాకి సంబంధించి డెంగ్యూ జ్వరాలు కానీ ఏదైనా కానీ 500 మంది కేసులు ఉన్నాయండి ఇక్కడ. దీని గురించి మేము ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇచ్చేసినా సరే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అత్యంత పని చేస్తాం అంటారే కానీ ఏమీ చేయట్లేదు. అదేమంటే మాకు డంపింగ్ యార్డ్ లేదు, అది లేదు, ఇది లేదని కుంటి సాగులు చెప్తున్నారండి. ఎందుకంటే డంపింగ్ యార్డ్ లేకపోయినా గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెత్త ఎక్కడ పోసారో తెలుసు కదండి అందరికీ. ఇవాళ వచ్చి ఈ పార్టీ వచ్చేపాటికి డంపింగ్ యార్డ్ ఉంటేనే మేము చెత్త తీయగలం, లేకపోతే మేము చెత్త తీయం, మీరు శాసనం చేసుకోండి అని పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఆ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు ఆయన అయితే నేను ఏంటయ్యా ఇలా చెత్త తీయట్లేదు ఏంటి ఏంటి అని అడిగితే మీ ఇంట్లో పోయమంటారా, మీ ఇంటికి తెచ్చిపోయినా, మీ గుమ్మంలో పోయినా అని అడుగుతున్నాడు. దాని గురించి దీని గురించి ఘర్షణలు పడి అదేమంటే మేము మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, మేము పార్టీ కాదు కాబట్టే కదా అండి. పార్టీకి దీనికి సంబంధం ఉంది, ప్రజల సమస్య ఇది. ప్రజల సమస్య అయినప్పుడు ప్రజలందరం కూడా ప్రజానాయకులుగా ఉన్నప్పుడు అందరూ వచ్చి నా దగ్గర రోజుకి 20 మంది ఏంటి బాబు ఈ చెత్త ఏంటి ఈ చదరం ఏంటి, ఆ గుడికి వెళ్దాం బడికి వెళ్దాం అంటేనేమో పిల్లలకి అక్కడ కంపొచ్చేస్తుంది అంటున్నారు. స్కూల్ పంపించాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు అమ్మటి వెళ్ళాలంటేనేమో కుక్కలు చచ్చిపోయినా సరే తీయట్లేదు, చెత్త తీయట్లేదు. అసలు ఏంటి బాబు ఏంటి పరిస్థితి, దెందులూరు చూస్తేనే పెద్ద ఎంత కోటరో, ఇది పెద్ద నియోజకవర్గం, దీనికి పెద్ద పేరు ఉందంటారు, ఈ ఊళ్ళోకి వచ్చి చూస్తేనే ఎంత ఘోరంగా ఉందని ఎవరన్నా పొరుగు నుంచి చుట్టాలు వచ్చినా సరే దెందులూరు ఎంత చాండాలంగా ఉంటుందా, కనీసం చెత్త ఎత్తే నాదుడు కూడా లేదా, పంచాయతీ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఎండిఓ గారు ఏం చేస్తున్నారు అని నానా రకాలుగా మాట్లాడుతున్నాయి. ఎవరికి సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తేనేమో ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళం కానీ ఇలా అక్కడికక్కడ బాగు చేయటం మళ్ళీ యథామామూలు అయిపోతుంది. చూసారు ఇంకా బోర్డు అంతా దెందులూరులో ఒక 100 ట్రక్కుల చెత్త పేరుకుపోయి ఉంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. దీని గురించి మీరు కొంచెం టీవీలో చేసి కొంచెం మా దెందులూరు గ్రామాన్ని శుభ్రపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.